విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర సీపీఎం నిరసన చేపట్టింది. ఒడిశా రైళ్ల ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కవచ్ లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని బాబురావు విమర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెండా ఊపి వందే భారత్ రైలు ప్రారంభించడం కాదని, ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం బాబురావు సూచనలు చేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో 275 మంది పైగా మరణించడం చాలా బాధాకరం. సిపిఎం తరపున వాళ్ళకి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఈ రైల్వే దుర్ఘటనకి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. దీని మీద అవసరమైతే సిబిఐ విచారణ చేస్తాం, కారకుల్ని గుర్తిస్తాం, చర్య తీసుకుంటామని చెప్పారు. సంతోషమే. అంటే రైల్వే ప్రయాణికుల భద్రతని గాలికి వదిలేసింది. వాళ్ళ ప్రాణాలతో రైల్వే శాఖ కేంద్రం చెలగాటమాడింది. నరేంద్ర మోడీ గారు వందే భారత్ ట్రైన్కి ఎన్ని చోట్ల ప్రారంభోత్సవాలు చేశారు? ఒక రైలుకి ఇన్ని చోట్ల ప్రారంభోత్సవం ఎప్పుడు చూడ? అంటే వందే భారత్ రైలు యొక్క గొప్పతనానికి ఆయన ప్రచారం పొందారు. ప్రమాదం జరిగితే ఎందుకు నైతిక బాధ్యత వహించరు? అంటే మీకు ప్రచారం కావాలి, దానివల్ల వచ్చేటువంటి రాజకీయ ప్రయోజనం మీకు పొందాలి, జనం చచ్చిపోతే మాత్రం పట్టించుకోట్ల. అందుకే ఇవాళ దీని మీద ఖచ్చితంగా రైల్వే మంత్రి రాజీనామా చేస్తారా లేదా వాళ్ళ ఇష్టం, కానీ రైల్వే శాఖ కేంద్రం బాధ్యత వహించాలి. ఆ కుటుంబాలకి అన్ని విధాలా ఆదుకో.